అందరికీ నమస్కారం. ఆడదంటే సబల అనురాధ సుజలగంటి గారు రాశారు ఈ నవలని. నాలుగో ఎపిసోడ్ చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, ఒకరోజు తండ్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మాధవి, మీ అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిందమ్మా అంటూ, ఆ కబురు జీర్ణించుకుందుకు చాలా శక్తి కావాల్సి వచ్చింది. నిద్దట్లో చల్లగా పైలోకాలకు వెళ్ళిపోయింది. అందరూ బయలుదేరారు. మధు ఊళ్ళో లేడు. ఫోన్ చేసి చెప్పి అక్కడికి రమ్మని అత్తగారిని పిల్లల్ని తీసుకొని బయలుదేరింది. పచ్చగా పసుపు రాసిన తల్లిని చూసి ఎందుకో ఏడుపు రాలేదు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్న తల్లిని చూసి ఈ ఇంటి చాకరీకి అలసిపోయింది అమ్మ. శాశ్వత విశ్రాంతి తీసుకున్నావా అమ్మా అని అనుకుంది. మీ అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా. నన్ను ఒంటరివాణ్ణి చేసింది. నేను ఎలా బ్రతకను? చిన్నప్పుడు మా అమ్మ, పెద్దయ్యాక మీ అమ్మ నాకు మార్గదర్శకుల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరూ లేరు అంటూ చంటి పిల్లవాడిలాగా రోధిస్తున్న తండ్రిని చూసి ఆయన్ను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అవును, అమ్మ ఆ ఇంటిని ఎంత చక్కగా చాకచక్యంగా నడిపించింది. ఆవిడ తామందరికీ మార్గదర్శకురాలే. అందరి తల్లులు అంతే అయినా ప్రతి తల్లిలో ఒక ప్రత్యేకత ఉన్నట్టు అనుభూతి చెందుతారు ఆమె సంతానం. మహేష్ భార్య పిల్లలు కూడా వచ్చారు. మోహన భర్తతో వచ్చింది. అందరినీ ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించింది. కావలసిన డబ్బు ఇవ్వడం తప్ప సుబ్బారావు అలా నిస్తేజంగా ఉండిపోయాడు. మహేష్ యథావిధిగా కర్మకాండాలన్నీ జరిపాడు. మామగారు పోయినప్పుడు మధు గుండెల మీద తలబెట్టుకుని ఏడవాలి అని అనిపించింది. కానీ కన్నతండ్రి చావును యాంత్రికంగా చేసిన అతనితో తన దుఃఖాన్ని పంచుకోవాలి అని అనిపించలేదు. ఇప్పుడు కన్నతల్లి మరణం ఆమెను రాయం చేసింది అనడానికి లేదు. కన్నీళ్లు కరడుగట్టాయి. ఘనీభవించినన్నింటికి ద్రవించడానికి ఒక చల్లని పిల్లతెమ్మరు కావాలి. ఇప్పుడు అదే లోపించింది మాధవికి. అందరినీ ఓదార్చడంలో తన దుఃఖాన్ని మింగేసింది. పుట్టిన ప్రతివాడు గెట్టక తప్పదని, జాతస్య మరణం ధ్రువం అని సూక్తులు చెప్పినా అయినవారు నిష్క్రమిస్తే కంటతడి పెట్టని వారుండరు. పోయిన వాళ్లతో ఎవరూ పోరు. చనిపోయిన వారు తనకెంత ప్రియమైన వారైనా ఆ క్షణంలో కాసేపు ఏడ్చి మళ్లీ దైనందిన కార్యక్రమాల్లో పడక తప్పదు. కాలం అన్ని గాయాల్ని మాన్పుతుంది. తండ్రిని ఒంటరిగా వదలాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఆడదిక్కు లేని సంసారం ఏం చేయాలన్న ప్రశ్న. పొలాలు కౌలుకిచ్చి తండ్రిని తమతో రమ్మన్నాడు మహేష్. కానీ సుబ్బారావు దాన్ని ఒప్పుకోలేదు. పొలం పనులు, ఇక్కడ వాతావరణం నాకు బాగా అలవాటైపోయిందిరా, అక్కడ పట్టణాల్లో నాకేం దొస్తుంది, నేను అక్కడ ఉండలేను అన్నాడు. ఆ మాట నిజమే. అప్పటిదాకా మౌనంగా ఉన్న పద్మ ఇంకా తను నోరు విప్పి మాట్లాడడం మంచిది అని అనుకుంది. నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అమ్మ, నేను అన్నయ్యను చూసుకుంటాను, ఇక్కడే ఉంటాను. ఏం పాపం చేసుకున్నామో, ఇద్దరం తోడు పోగొట్టుకున్నాం, ఇప్పుడు అన్నా చెల్లెళ్ళం, ఒకరికొకరు తోడుగా ఉంటాం అంది. వదినగారి మరణం ఆమెను కలిచివేసింది. తోడపుట్టిన దానికన్నా ఎక్కువగా ఆదరించిన వదినగారి లోటు ఎవ్వరు తీరుస్తారు? పద్మ నిర్ణయం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక అందుకు మంచిది అనుకుంది మాధవి. కొడుకులో వచ్చిన మార్పు పసిగట్టి 2 సార్లు అడిగింది. నీతో సరిగ్గా ఉంటున్నాడా అని నవ్వేసి, అదేం లేదత్తయ్య అంది. తామిద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని ఆమెకి చెప్పి మనస్తాపం కలిగించడం ఇష్టం లేక మాధవి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. మధు ఆమె తిరిగి వచ్చిన వారానికి వచ్చాడు. అతను ఎందుకో రాలేదో కారణం తెలుసుకోవాలి అని అనుకుంది. అమ్మ పోయింది, నీకు ఫోన్ చేశాను, వస్తావు అని అనుకున్నాను అంటూ అతని మొహంలోకి చూసింది. ఓ, అత్తయ్య పోయింది కదూ, వెరీ సాడ్, పనుల హడావిల్లో రాలేకపోయాను, ఏం చేస్తాను చెప్పు. వివరాలు అడుగుతాడని ఎదురు చూసింది. సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయాడు. నిర్వికారంగా అతను వెళ్ళిన వైపు చూసింది. కాస్త తీరిక దొరికినప్పుడు ఇంట్లో తల్లి లేదని గ్రహించి, మా అమ్మ నీతో రాలేదా అన్నాడు. అత్తయ్య నాన్నకు తోడుగా అక్కడే ఉంటాంది, అందుకే ఆవిడ్ని వదిలి నేను పిల్లలు వచ్చాం అంది. ఓ పంజయ్, ఈ సంవత్సరం పూర్తవగానే పిల్లల్ని తీసుకుని అక్కడికే వెళ్ళిపో, నేను ఎలాగో తిరుగుతూ ఉంటాను. నువ్వు ఒక్కర్తివి పిల్లలతో ఇక్కడున్నా, అక్కడున్న అమ్మ మామయ్యల దగ్గర ఉంటే నీకు తోడు, వాళ్లకు నీ తోడు ఉంటుంది, నాకు కూడా నిశ్చింతగా ఉంటుంది, నేను నెల నెల వస్తూ ఉంటాను అని అన్నాడు. అతని ఉద్దేశం అర్థం కాలేదు. ఏ తండ్రి అయినా ఎదుగుతున్న తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పిల్లల్ని పట్టణవాసంలో ఉంచి మంచి స్కూల్లో చదివించాలి అని అనుకుంటాడు. అలాంటిది ఇతనే ఉంటే పిల్లల్ని తీసుకొని పల్లెటూళ్ళు వెళ్ళమంటున్నాడు. అప్పటికి ఊరుకోక పిల్లలు ఎదుగుతున్నారు కదా బావా,
వాళ్ల చదువులు ఇక్కడైతేనే బాగుంటాయి, నేను ఒక్కర్తిని ఉండగలను, నువ్వు నీ పని చూసుకో అని అంది. అది కాదు మాధవి, పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కదా, ఆ మాత్రం చదువులు అక్కడ ఉంటాయి. కావాలంటే నువ్వు కాలేజ్ చదివిన ఊర్లో మంచి కాన్వెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, ఇది వరకు కన్నా మన ఊరు కూడా బాగా డెవలప్ అయింది. నేను నా బిజినెస్ ఇంకా పెంచుకోదలుచుకున్నాను, అందుకని నేను మీకు ఎక్కువ సమయం ఇవ్వలేను, అలా అని మీరు ఒంటరిగా ఉన్నా నాకు బాధే అంటూ మాధవిని ఒప్పించాడు. అతని మాట కాదనలేక మాధవి తన కాపురాన్ని హైదరాబాద్ నుంచి వాళ్ల ఊరికి మార్చింది. కొత్తల్లో నెల నెలా వచ్చేవాడు, వారం రోజులు ఉండి పిల్లలతో గడిపేవాడు. ఇదివరకటి కన్నా ఇప్పుడే బాగుంది అనిపించేటట్టు ప్రవర్తించాడు. పద్మ ఏం మాట్లాడలేదు, కానీ ఈ నిర్ణయం మూలంగా కొడుకు కోడలు మధ్య దూరం పెరుగుతోందేమో అన్న అనుమానం. ఊళ్ళో ఉన్నప్పుడైతే అంతంత మాత్రాన భార్య పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. తండ్రి పోయినప్పుడు కూడా కొడుకు ప్రవర్తన ఆమె గ్రహించకపోలేదు. కొడుకులో మార్పు ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం. కాలక్రమేణ అతని రాకపోకలు తగ్గడం మొదలుపెట్టాయి. నెల అల్లా రెండు మూడు, ఆ తర్వాత ఆరు వారాలుగా మారింది. ఎన్నిసార్లు అడిగినా పని ఒత్తిడి అని అనేవాడు. బిజినెస్ చేసేవాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉండరా, అందరూ ఇలాగే చేస్తారా, పద్మకు మాధవి హైదరాబాద్ నుంచి వచ్చేసి పొరపాటు చేసిందేమో అని అనిపించింది. అలా ఆమె దగ్గర అంటే బాధపడుతుందని పైకి అనలేదు. పుట్టి పెరిగిన ఊరు, అలవాటైన వాతావరణం, మాధవి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కష్టమేం కాలేదు. పిల్లలు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. ఈ ఊరు బాగాలేదు, మన ఊరు వెళ్ళిపోదాం, నాన్నగారు మనతో ఎందుకు ఉండడం లేదు అని పిల్లలు గొడవ. మా కోసం నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావేమోనమ్మా అన్నాడు సుబ్బారావు. అదేం లేదు నాన్న, బాకు ఇష్టమైనట్టు నడుచుకోమని చెప్పారుగా, నేను అదే చేస్తున్నాను అని అంది. తండ్రిని అత్తను పిల్లల్ని చూసుకోవడంలో మునిగిపోయింది మాధవి. ఊరు అభివృద్ధి చెందడంతో పిల్లలు చదువుకి ఏమీ ఇబ్బంది లేకపోయింది. తమ అవసరాలకి కారు కొంది, డ్రైవర్ను పెట్టుకుంది. బిజినెస్ ఇంకా పెంచుతున్నానని ఇంకో బ్రాంచి బొంబాయిలో పెడుతున్నానని, అందుకని తను బాంబే షిఫ్ట్ అవుతున్నానని చెప్పాడు. హైదరాబాద్లో ఉంటేనే రాకపోకలు అంతంత మాత్రం అయ్యాయి. ఎందుకో మాధవి అతని బిజినెస్ ఏమిటని ఏనాడు అడగలేదు. ఆమె అడగలేదని అతను చెప్పలేదు. ముందుగా గార్మెంట్ ఎక్స్పోర్ట్ మొదలుపెట్టి ఇంకా ఇంకా చాలా వాటిల్లో తలదూర్చాడు. ఇంకా ఇంకా ఎదగాలన్న కోరిక. ఇక్కడితో నా కథ ముగిసింది, ఇక నీ కథ మొదలుపెట్టు అంది మాధవి. అసలు మధుకర్కు పెళ్ళైందని తెలిస్తే నేను అతన్ని పెళ్లి చేసుకుని ఉండకపోదును. ఆఫీస్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, అందుకే అతని వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియదు. రెండవది, మహానగరాల్లో ఎవరి పనులు వారివి, ఒకరి గురించి ఒకరు పట్టించుకునేందుకు టైం ఉండదు అంది మధురిమ. నేను కూడా తప్పు చేశానేమో, అతను వెళ్ళమన్నంత మాత్రాన నేను అతనికి దూరంగా వెళ్లకుండా ఉండాల్సింది, అతనికి దగ్గరవడానికి ప్రయత్నించి ఉండాల్సింది. నాకు తగిలిన దెబ్బలతో మా మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోలేకపోయాను. బిజినెస్లో పైకి రావడానికి తన సమయాన్ని వెచ్చిస్తున్నాడని తెలుసు. బిజినెస్ అంటేనే పోటీ, అలాగే మార్పు కూడా సహజం. మనిషి ఆ మార్పుకు అలవాటు పడడానికి కొంచెం సమయం పడుతుంది. బిజినెస్లో పైకి రావాలంటే మార్కెట్లో త్వరితగతంగా వచ్చే మార్పుల్ని ఎల్లవేళలా కనిపెడుతూ ఉండాలి. దానికి అనుగుణంగా తను బిజినెస్ పోకడలు మార్చుకుంటూ ముందుకు నడవడానికి సరైన మార్గాన్ని అన్వేషించాలి. ఈ పరుగు పందెంలో అతనికి నా అవసరం ఎంత ఉంటుందో తెలియదు, ఎలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాడో కూడా నాకు తెలియదు అంది మాధవి. భోజనం అయ్యాక పడుకుంటారా, నిద్ర అక్కర్లేని పక్షంలో నా కథ చెప్తాను. భోజనం అయ్యాక నిద్ర పోకపోయినా రాత్రంతా మేల్కోలేం కదా, అంత అవసరం కూడా లేదు. నీ కథ రేపటికి వాయిదా వేద్దాం, భోజనం తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుందాం, టీవీ చూద్దాం అని అంది మాధవి. నేను ఒక మాట అడగనా, మీరేం అనుకోకపోతే అంది మధురిమ. అడుగు, దానికే ఉంది. నువ్వు అడగబోయే మాటకు ముందు నాదొక చిన్న కోరిక, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేను మాత్రం స్వతంత్రంగా నువ్వు అని సంబోధిస్తున్నాను. మన ఇద్దరికి ఎన్నాళ్ల నుంచో పరిచయం అన్నట్టుగా మాట్లాడుతున్నా, నువ్వు మాత్రం నన్ను ఇంకా మీరు అంటున్నావు. మన ఇద్దరి మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉందని అనుకోను. 18 ఏళ్లకు పెళ్ళయింది, పెళ్ళై 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నా వయసు 38. బహుశా నువ్వు నాకన్నా ఒక 4 ఏళ్ళు చిన్నదానివేమో అని అంది. అవును, సరిగ్గా చెప్పావు, నాకిప్పుడు 34, పెళ్ళై 4 ఏళ్ళయింది. నాకు 30 ఏళ్లప్పుడు మధును పెళ్లి చేసుకున్నాను. ఈ 4 ఏళ్లలోనూ నా జీవితం తెల్లారిపోయింది, నీ అంత తొందరగా మనుషులతో కలవలేను అని అంది. ఇప్పుడు నువ్వు అని వాడావు కదా, మీరు కొన్ని చోట్ల తప్పదు, నువ్వు దగ్గరతనాన్ని పెంచుతుంది.
నీకు ఇంకొక విషయం చెప్పనా, ఒంటరితనం పోగొట్టుకోవాలంటే మంచి పుస్తకము ఉండాలి, నలుగురు మధ్య అయినా ఉండాలి. ఎవరు వచ్చి మనను పలకరించాలని ఎదురు చూసే బదులు మనమే వెళ్ళి పలకరిస్తే సరి, మాట మాట్లాడితే తరిగిపోయేది ఏమీ లేదని నా అభిప్రాయం అంది మాధవి. భలే మాట్లాడావు మాధవి, ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉంటావా? జీవితంలో నువ్వు కూడా ఒడిదుడుకలు చూసావు, అయినా నిన్ను చూసిన వాళ్ళెవరు అలా అనుకోరు. ఈ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు, పెట్టి పుట్టింది అని అనుకుంటారు. జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. సుఖంగా ఉన్నప్పుడు ఆనందించి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం మూలంగా ప్రయోజనం లేదు. మానవ జన్మే అపురూపం. ఎన్నో కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనకి జన్మ లభ్యం కాదు. నీ దేహం ఒక దేవాలయం, నీ ఆత్మ దేవుడు అని అనుకుంటే ఆలయాన్ని శుభ్రంగా శుచిగా ఉంచి అందులో ఉన్న దేవుణ్ణి కొలవాలి. మన దేహాన్ని మనం కాపాడుకోవాలి, ప్రేమించాలి, మన ఆత్మను మనం సంతోషంగా ఉంచాలి. నేను అదే చెప్తాను, ఈవిడలో ఎంత స్థిత ప్రజ్ఞత ఉంది, ఏమీ తెలియని పల్లెటూరి అమ్మాయిలా ఉన్న ఈమె విజ్ఞాన ఖని అని అనుకుంది మధురిమ. మధురిమ చెప్పిన కథ. మధురిమ మధ్యతరగతి కుటుంబం చెందిన అమ్మాయి, ముగ్గురు ఆడపిల్లలు. ఆమె పైన ఒక అక్క, తర్వాత ఒక చెల్లెలు. తల్లిదండ్రులు ఇద్దరు స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ చదువుకున్న వాళ్ళు అవడంతో కట్నాలు కూడబెట్టడం కన్నా ఆడపిల్లల్ని కన్నామని బాధపడకుండా మంచి చదువులు చదివించి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్దమ్మాయి సుమిత్ర డిగ్రీ చేసి బీఎడ్ పూర్తి చేసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేరింది. గొప్ప అందగత్తె కాదు, కానీ చూడగానే బాగుంది అనిపించేట్టుగా ఉంటుంది. రెండేళ్ళు ఉద్యోగం తర్వాత అదే స్కూల్లో పనిచేస్తున్న ఆమె సహాధ్యాయుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. తల్లిదండ్రుల అనుమతితో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. తర్వాతది మధురిమ. పేరెంత అందమైందో మనిషి కూడా అంతే అందమైంది. చదువులో ముందుండేది. చదువుకుని పైకి రావాలని మంచి ఉద్యోగం, హోదా, ఇవి ఆమె కలలు. కలలు కనడమే కాక దాన్ని సాధించడానికి కూడా తన వంతు ప్రయత్నం చేసేది. స్కూల్ చదువు నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చేది. డిగ్రీలో బయోటెక్నాలజీ అనుకుంది. బయో ప్రోడక్ట్లో రీసెర్చ్ చేయాలని ఆమె కోరిక. అనుకున్నది సాధించాలంటే అహర్నిశలు కష్టపడాలి. ఆమె కష్టం ఫలించింది. మెడిసినల్ ప్లాంట్ మీద రీసెర్చ్ పూర్తి చేసింది. తన ఫీజులకు వాటికి కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ట్యూషన్స్ చెప్పి సంపాదించేది. ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయడం ఆమెకి ఇష్టం ఉండేదే కాదు. ఉన్న ఊళ్ళోనే కాలేజీ ఉండడంతో ఆమె ఎక్కువ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవ్వలేదు. చదువు దాకా ఆమె అనుకున్నది జరిగింది. చదువు పూర్తవగానే ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తుందని కలలు కంది. అనుకున్న వెంటనే ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఊళ్ళో ఉన్న కాలేజీలో లెక్చరర్గా చేరింది. ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఇంటర్వ్యూ ఖర్చులకు తల్లిదండ్రుల దగ్గర చేయి చాచక్కర్లేదు అనే అభిప్రాయం. అలా కొద్ది రోజులు ప్రయత్నాలు చేయగా ఫలితం దొరికింది. బాంబేలో ఉన్న ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది, వాళ్ళ కంపెనీలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్కి. అంత దూరం ఒక్కరితో వెళ్తావా అని తల్లి కంగారు పడింది. ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజుల్లో ఇండియాలో ఉన్న ఇంకో పట్టణానికి వెళ్తానంటే భయపడతావేంటమ్మా అనంది. నా బాధ నీకు అర్థం కాదులే, నువ్వు కూడా అమ్మాయ్యాక అప్పుడు నీకు తెలుస్తుంది నా బాధ. మరీ దాన్ని ఎమోషనల్ చేయక, అయినా మన మొదటి నుంచి వాళ్ళకి ఇష్టమైన చదువులు, ఇష్టమైన ఉద్యోగాలు చెయ్యనివ్వాలని అనుకున్నాం కదా. మనలాగే ఎదుగు బొదుగు లేని టీచర్ ఉద్యోగాలు చేయమంటావేంటి అన్నాడు తండ్రి. తనని సపోర్ట్ చేసిన తండ్రిని గట్టిగా కౌగిలించుకుని, థ్యాంక్స్ నాన్న, మీరేనా నన్ను అర్థం చేసుకున్నారు అంది మధురిమ. అమ్మ అర్థం చేసుకోలేదు అని అనుకున్నావా? అదంతా అర్థం చేసుకోక కాదు తల్లి. తల్లి చెట్టు నుంచి వేరు, వేరు చేస్తే ఉండే బాధ లాంటిది. చెట్టుకు మాట రాదు కాబట్టి ఏం చెప్పదు, మనిషికి మాట వచ్చు కాబట్టి ఆ బాధ వ్యక్తం చేశాడు అంతేనమ్మా. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి బాంబే ట్రైన్ ఎక్కింది. తండ్రి తోడు వస్తానంటే అక్కర్లేదని ఒంటరిగా బయలుదేరాడు. ఉన్న ఊరు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. మనసులో అనేక రకాల భయాలు, కొత్త ప్రదేశం ఎలా ఉంటుందో అన్న దిగులు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన బెరుకు కలిగింది. ఇంటర్వ్యూ ఎలా అవుతుందో అనే భయం. మొత్తం అందరూ కలిసి 15 మంది ఉంటారేమో. పుస్తకాల్లో చదివింది ఆచరణలో ఎలా పెట్టాలన్నది ఎవ్వరూ చెప్పరు. ఓసారి చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు. పక్క వాళ్ళతో మాట్లాడాలంటే ఏ భాషలో మాట్లాడాలి,
ఏ ప్రాంతం వాళ్ళైనా ఇంగ్లీషేగా, అందరికీ మాధ్యమం. అప్పటికి ఊరుకోలేక పక్కనున్న అమ్మాయిని అడిగింది, ఎక్కడి నుంచి వచ్చారు అని. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చినట్టు చెప్పింది. ఆమె పక్కనున్న అమ్మాయి బాంబేలో పుట్టి పెరిగింది. ఆరుగురు తర్వాత మధురిమకు పిలుపు వచ్చింది. మొత్తం ఇంటర్వ్యూ బోర్డులో నలుగురు ఉన్నారు. రకరకాల ప్రశ్నలు వేశారు. సబ్జెక్టు గురించి రాజకీయాల దాకా అన్నీ అడిగారు. ముందు బెరుకు అనిపించినా కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకొని సమాధానం చెప్పింది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరికీ హోటల్ అకామిడేషన్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చూసిన కొంతమందిని గుర్తుపట్టింది. వాళ్ళు ఎలా చేస్తారు అని అడిగింది. అందరూ బాగా చేశామని చెప్పడంతో తనకి ఉద్యోగం రాదు అని అనుకుంది. కానీ ఆశ అందరికీ ఉంటుంది. తీరడం తీరకపోవడం వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఉంటే ఉద్యోగం వస్తుంది. ఎలాగా, లెక్చరర్ ఉద్యోగం ఉంది, ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నించవచ్చు అని అనుకుంది. ఆమె అంచనా తప్పు అన్నట్టు మధురిమ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆర్డర్ చూసుకొని చిన్న పిల్లలాగా మురిసిపోయింది. ఒక విధంగా తన మీద తనకి గర్వం కలిగింది. అనుకున్నది సాధించింది. బాంబేలో పోస్టింగ్ వచ్చింది. అది గుజరాతీ వాళ్ళు స్థాపించిన కంపెనీ. దానికి ఓనర్ నితిన్. ఇండియాలో ఆయుర్వేద మందులకు పనికొచ్చే అనేక మొక్కలు మూలికలు లభ్యమవుతాయి. కనుక ఆ మొక్కల నుంచి హెర్బల్ మందులు కనిపెట్టి మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దానికి నాందిగా మధురిమ పోస్టింగ్ జరిగింది. విహారీ అన్న వ్యక్తి ఇంతకుముందే దీని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి సహాయంగా మధురిమను నియమించడం జరిగింది. ఆయుర్వేదానికి మూలం భారతదేశం. సుశ్రుతుడు, చరకుడు తమ పరిశోధనలను తమ గ్రంథాల ద్వారా ఆయుర్వేద సంపదను కానుగ్గా ఇచ్చారు. ఆయుర్వేదం మన ప్రాచీన వైద్య విధానం. ఇప్పటికీ చాలామంది ఆయుర్వేద మందులను ఉపయోగించడానికి ఇష్టపడతారు. విహారీ చాలా కలుపుగోలు మనిషి. కర్ణాటక నుంచి వచ్చాడు. వాళ్ళ తాతగారు ఆయుర్వేద వైద్యులట. దేవుడు ప్రకృతిని మనిషికి వరంగా ఇచ్చాడు. మానవుడికి తెలియని ఎన్నో రహస్యాలు ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి పరిశోధన చేస్తున్నా ఇంకా మానవుడి మేధస్సుకు అందనివి చాలా ఉన్నాయి అంటాడు విహారీ. మీ పరిశోధనలో కొత్తది కనుక్కోగలిగారా అని అడిగింది మధురిమ. ఓ మందు కనుక్కోవాలంటే ఎన్నో ఏళ్ల శ్రమ దానిలో ఉంటుంది. అది ఎంత తొందరగా సాధ్యమవుతుందా? మన చుట్టూ ఉండి మనం రోజు చూసే మొక్క మనకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయన్న విషయం తెలిసి మనం విస్మరిస్తున్నాం. ఉదాహరణకు, పిల్లవాడికి జలుబు చేస్తే డాక్టర్ దగ్గర పరిగెడతాం. మా అమ్మగారు చిన్నప్పుడు కాస్త తులసి రసము తేనెతో కలిపి పట్టేది, లేకపోతే మిరియాల కషాయం ఇచ్చేది. తులసిలో బ్రాన్కైటిస్, జలుబు, పిల్లలకు గ్యాస్తో వచ్చే పొట్టనొప్పి తగ్గించే గుణాలున్నాయి. అలాగే పసుపు యాంటీసెప్టిక్గా పనికొస్తుంది. ఆడవాళ్లను మొహానికి, కాళ్లకు పసుపు రాసుకోమనేది అందుకే. ఇదివరలో ఆడవాళ్లు ఇంటి పనులు చేయడానికి ఎక్కువగా నీళ్లలో పనిచేసేటప్పుడు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల ఒరిసిపోయేవి. పసుపు పాదాలకు రాస్తే అంత సమస్య రాదు. పసుపు మట్టి నీరు ఉన్న మనం ఇప్పుడు చెప్పే బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. పసుపు సౌందర్యానికి కూడా పనికొస్తుంది. ఇదివరకు డైరెక్ట్గా పసుపు మొహానికి రాసుకునేవారు. ఇప్పుడు దాన్ని కొన్నిటిలో మిశ్రణ చేసి హెర్బల్ ప్యాక్ అంటున్నారు. ఆయుర్వేదంలో దీన్ని హరిద్ర అంటారు. రక్తం కారుతున్నప్పుడు రక్తస్రావాన్ని అరికట్టడానికి కూడా పసుపు వాడేవారు. విరేచనాలకి, జాండీసీకి కూడా పసుపు వాడేవారు అన్నాడు విహారీ. మీరన్నది నిజమే. అలాగే సర్పగంధం, కలబంద కూడా మన మందుల్లో వాడబడేది. ఇప్పుడు ఆ కలబందని అలోవేరా అని ఇంగ్లీష్ పదంతో పిలిచి దాని జ్యూస్ తీసి అమ్ముతున్నారు. సౌందర్య సాధనాల్లో కూడా దాని ప్రయోగం జరుగుతోంది అంది మధురిమ. విహారీతో పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించేది. వారానికి ఒకసారి ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడేది. చిన్న పిల్లలాగా తల్లికి తను చేసిన పనుల గురించి చెప్తూ ఉండేది. చెల్లెలు మాత్రం మేళాకోళంగా, దీని సోది మొదలైందా అనేది. నిన్ను చెల్లెలు వెక్కిరిస్తోందన్నా నీకు చెప్పకపోతే నాకు తోచదమ్మా, నువ్వే నా ఫ్రెండ్వి అనేది. ల్యాబ్లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదివరలో విహారికి తన పని తప్ప వేరే లోకం ఉండేది కాదు. మధురిమ వచ్చిన కొద్ది రోజుల్లోనే అతనిలో మార్పు రావడం మొదలుపెట్టింది. ఆమె సమక్షంలో అతనికి హాయి గొలుపుతోంది. తనను తాను ప్రశ్నించుకున్నాడు. నేను మధురిమను ప్రేమిస్తున్నానా అని. అతనికి సమాధానం దొరకలేదు. అతనిలో జరుగుతున్న అలజడి మధురిమక తెలియదు. అతనిలో మంచి స్నేహితుడిని మాత్రమే చూస్తోంది ఆమె. మొదటి నెల జీతం తీసుకోగానే తల్లిదండ్రులకు, చెల్లెలకి, అక్కకు బట్టలు కొనుక్కోమని డబ్బులు పంపింది.
డబ్బులు అందిన వెంటనే అందరూ చాలా సంతోషించారు. తల్లి మాత్రం ఫోన్ చేసి చివాట్లు వేసింది, కష్టపడి సంపాదిస్తున్నాం, ఇలా మా అందరికీ బట్టలు అని డబ్బులు ఖర్చు పెట్టకు, అసలే బొంబాయిలో ఉంటున్నావు, నీ ఖర్చులు నీకు ఎలాగో ఉంటాయి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బులు బ్యాంకులో దాచుకుంటే నీ పెళ్ళికి పనికొస్తాయి అని అంది. తల్లి మాటలకి నవ్వుకుంది. తనకొచ్చే జీతాలతో కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేమని బెంగ, అక్క పెళ్ళికి కట్నం లేదని పేరే తప్ప పెళ్లి ఖర్చు తడిసి మోపెడైంది. కొన్ని ఖర్చులు సాంప్రదాయాల పేరేటైతే కొన్ని భేషజాలకు ఎంత తగ్గుదామన్నా ఎదుటివాడు ఏమనుకుంటాడు అనే భావన తప్పదు. ఈ భావన అనవసర ఖర్చులకు దారితీస్తుంది. అందుకే తల్లి అలా మాట్లాడింది. అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న టీనాతో పరిచయమైంది. గలగలా మాట్లాడుతుంది. గుజరాతీ అమ్మాయి, ఎప్పుడూ ఆధునికంగా అలంకరించుకుని వస్తుంది. కొత్తలో అలవాట్లేక మధురిమ్మకు ఆ వేషం ఎబ్బెట్టుగా అనిపించింది. కాలక్రమేణా చాలామంది అలాంటి బట్టలు వేసుకోవడం చూశాక వాళ్ళ పద్ధతే అది అని అనుకుంది. అసలే బొంబాయి బాలీవుడ్కి ఆటపట్టు, సినిమా ప్రపంచం అంతా అక్కడే ఉంది, ఫ్యాషన్లన్నీ అక్కడే ఉన్నాయి. చిన్న ఊరు నుంచి వచ్చిన తామే పట్టుపరికిణీ ఓన్లీలు మానేసి షల్వార్ కమీజులు వేసుకోవడం మొదలుపెట్టారు. అలాంటిది ప్రధాన మహానగరాల్లో ఒకటి గురించి గుర్తింపబడిన ముంబైలో ఫ్యాషన్గా ఉండడం ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఓ రోజు సినిమాకి వెళ్దామని అడిగింది టీనా. సినిమా అయ్యాక చాలా రాత్రి అవుతోంది, ఇంటికి వెళ్ళడం కష్టమవుతుందని రానంది మధురిమ. ఇంకా బొంబాయి జీవితానికి అలవాటు పడలేదు, లోకల్ ట్రైన్లో ప్రయాణం చేయడం అది కొత్తగా ఉంది, ఉద్యోగానికైతే తప్పదు. ఏం నీ బాయ్ ఫ్రెండ్తో తప్ప ఎవరితో రావా అంది. అదేమిటి బాయ్ ఫ్రెండ్ ఏంటి, నాకు అలాంటిది ఏమీ లేదు అంది. విహారి మీ బాయ్ ఫ్రెండ్ కాదు అంది. సరదాగా మాట్లాడుకుంటాం, అదీ కాక ఇద్దరం ఒకే అంశం మీద పనిచేస్తున్నాం, అంతకన్నా ఏం లేదు, నాకు అసలు ఫ్రెండే లేదు. ఇంకా బాయ్ ఫ్రెండ్ ఏమిటి అంది. అబ్బా బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటావు, నేనైతే అస్సలు ఉండలేను, నా స్కూల్ రోజు నుంచి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, అదేదో గొప్ప విషయం అయినట్టు. బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళు అనాగరికులైనట్లు మాట్లాడుతున్న ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలో తెలియలేదు మధురిమకు. బాయ్ ఫ్రెండ్ తప్పక ఉండాలన్న కల్చర్ ఇక్కడ ఉందేమో. ఇప్పటికీ తమ ఊళ్ళో ఆడామగ స్నేహాన్ని హర్షించరు. మరునాడు మాటల్లో టీనాకు తనకు జరిగిన సంభాషణ గురించి విహారితో అంది. అసలు అతను తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని, ఈ బాయ్ ఫ్రెండ్ ఉండడం ఏమిటో తెలుసుకోవాలని. ఆమె నోట ఆ మాట విన్న విహారి అసలు ఏ ఉద్దేశంతో ఆమె ఈ సంగతి తనతో చెప్పిందన్న ఆలోచనలో పడ్డాడు. ఏం మాట్లాడరే, అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉండాలా, ఫ్రెండ్ అంటే ఏమిటి, ఎవరైనా ఒకటే కదా అంది. ఆ అమ్మాయి అమాయకత్వానికి నవ్వొచ్చింది. టీనా ఉద్దేశంలో బాయ్ ఫ్రెండ్ అంటే వేరు, ఈ అమ్మాయి పరిభాషలో ఫ్రెండ్ అన్న దానికి ఆడామొగ తేడా ఏమిటి అని టీనా ఉద్దేశంలో బాయ్ ఫ్రెండ్ నిర్వచనం మారిపోతుందని ఎలా చెప్పాలి. తను పొరపాటును మాట్లాడితే ఈ అమ్మాయి అపార్థం చేసుకోవచ్చు. మీరు ఏ కాలంలో ఉన్నారు మధురిమ, పాతకాలంలో అయితే కుటుంబంలో ఉన్న మగవాళ్లతో తప్ప ఆడపిల్లలు మాట్లాడేవాళ్లే కాదు, పెళ్ళయ్యాక మగవాళ్లతో మాట్లాడడం కానీ పక్కన కూర్చోవడం లాంటివి తప్పు. తండ్రి కానీ అన్నగాని పక్కన లేకుండా ఆడపిల్ల గడప దాటేది కాదు. కానీ కాలం మారింది, మగాడితో సమానంగా చదువులు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు బయటకు వచ్చిన ప్రతి ఆడపిల్ల కొంతమంది మగాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ పక్కన కూర్చోవడం అనివార్యం. ఉదాహరణకి బస్సులో ట్రైన్లో మగవాడి పక్కన సీట్ ఖాళీగా ఉంటే నిస్సంకోచంగా కూర్చుంటున్నారు. అలా కూర్చోను అన్న విషయం ఉన్నవాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా మార్పు వచ్చినట్టే ఆధునికతలో వచ్చిన మార్పు బాయ్ ఫ్రెండ్. అతనితో ఆమె మనసు విప్పి మాట్లాడుతుంది, సినిమాలకు షికార్లకు వెళ్తుంది. కొంతమందిలో ఈ సాన్నిప్యం మరికొంచెం ముందుకెళ్తోంది. ఇక్కడ ఇది చాలా కామన్. కొంతమంది ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగినా పెళ్ళి మాత్రం అమ్మా నాన్న కుదిర్చిన వాడినే చేసుకుని కాపురాలు చేసుకుంటారు. ఇక్కడ అది సర్వసామాన్యం. అందుకే ఆ అమ్మాయి మిమ్మల్ని అలా అడిగి ఉంటుంది. మన ఇద్దరం మాట్లాడుకోవడం నిజమే, కానీ ఆఫీస్కి సంబంధించిన విషయాలు మాత్రమే అన్న విషయం ఆ అమ్మాయికి తెలియదు కదా అన్నాడు. అంటే మనిషికి నీతి అన్నది లేదా, నీతికైనా దేనికైనా పరిభాష మనం ఇచ్చుకున్నదే. మీకు నీతి అనిపించిందే నాకు కాకపోవచ్చు, పూర్వులు నిర్ణయించిన నీతి సూత్రాలు ఎంతమంది అనుసరిస్తున్నారు. ఇక్కడ నీతి సూత్రాలు అన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఉదాహరణకి అసత్యం ఆడరాదు అని. కానీ నిత్య జీవితంలో ఏ ఒక్క మనిషి అబద్ధం చెప్పకుండా ఉండడు. చిన్నప్పుడు పిల్లల పాఠాల్లో నీతి సూత్రాలని వెళ్ళవేస్తారు,
అందులో ఇది కూడా ఒకటి. కానీ పెద్దవాళ్ళు పొద్దున లేచి మొదలు చేసే పనే అది. ఈ చిన్న విషయాన్ని ఆశాపూర్ణాదేవి తన కథలో చాలా సున్నితంగా చెప్పింది. చాలా రోజుల క్రితము చదివాను, అంతగా గుర్తులేదు. క్లుప్తంగా కథ చెప్తానే, ఇది ఒక చిన్న పిల్ల కథ. ఈ కథలో రచయిత్రి చిన్నపిల్లల మనోభావాల్ని చక్కగా చిత్రీకరించారు. ఆ చిన్నపిల్లలకు అబద్ధం చెప్పకూడదు అన్న విషయాన్ని తల్లిదండ్రులు, స్కూల్లో టీచరు అందరు చెప్తారు. అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి వీళ్ళందరూ అబద్ధాలు చెప్పడంతో ఆ అమ్మాయికి అర్థం కాదు ఇందులో నిజమేది అబద్ధం ఏది అన్నది. చివరికి ఒకసారి తండ్రి అబద్ధం చెప్పడంతో ఆ అమ్మాయి అడుగుతుంది, సచ్ క్యా ఝూట్ క్యా? ఆ ఒక్క మాటతోనే ఆ పిల్ల మనోభావం వ్యక్తపరుస్తుంది అన్నాడు విహారి. మీరు పుస్తకాలు బాగా చదువుతారనుకుంటాను, ఇంతకీ ఆశాపూర్ణాదేవి ఎవరు? అంది మధురిమ. ఇదివరకు చదివేవాడినండి, నాకు హిందీ కన్నడ ఇంగ్లీషు వచ్చు కాబట్టి అందులో ఉన్న పుస్తకాలు చదువుతాను. ఇప్పుడు అంత సమయం చిక్కడం లేదు, విద్యార్థిగా ఉన్నప్పుడు దొరికిన సమయం ఇప్పుడు దొరకదు కదా. ఆశాపూర్ణాదేవి బెంగాలీ, ఆమె కవయిత్రి రచయిత్రి కూడా. 1976లో ఆవిడకు జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వచ్చిన తొలి మహిళ ఆవిడే. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. విశ్వభారతి యూనివర్సిటీ ఆమెకు దేశికోత్తమ అనే బిరుదు కూడా 1989లో ఇచ్చింది. ఆవిడ కథలు నవలలు హిందీలోకి అనువదించబడ్డాయి. 1909లో పుట్టిన ఆమె ఆడవాళ్లు చదువుకోని రోజుల్లో సమాజంలో సంఘటనలను ఆధార కథలుగా నవలలుగా రాశారు. 1995లో ఆవిడ మరణించారు. బహుశా మీ తెలుగులో కూడా ఇలాంటి రచయిత్రులు ఉండే ఉంటారు అన్నాడు. నాకంతగా సాహిత్యం మీద శ్రద్ధ లేదండి, ఎంతసేపు చదువుకొని పైకి రావాలనే తాపత్రయం తప్ప వేరోటి ఎరగను. క్లాస్ పుస్తకాలు కాక వేరే పుస్తకాలు చదవనే లేదు అని చెప్పాలి. ఎప్పుడైనా అమ్మకున్న వారపత్రికలు మాత్రమే చదివేదాన్ని అంది మధురిమ. మన టాపిక్ ఎక్కడి నుంచో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ ఇప్పటి రోజుల్లో ఎవరి నీతి సూత్రాలు వాళ్లవే అనే నా ఉద్దేశం. అలా అని ఆ అమ్మాయి చేసేది సరైందని కానీ ఆమెను అనుసరించమని కానీ నా భావన కాదు. ఎవరిష్టాలు వాళ్ళవి. అవును, ప్రపంచం వేగంగా మారిపోతుంది. తానింకా అందరూ తనలాగే తమ ఊళ్ళలాగా ఉండాలని కూడా అర్థం లేదు అనుకుంది మధురిమ. ఆ రోజు తర్వాత టీనా మరెప్పుడు సినిమాకి రమ్మని మధురిమను అడగలేదు. కానీ ఆమె కళ్ళెప్పుడు మధురిమ విహారి ఏం చేస్తున్నారు అంటూ చూస్తూ ఉండేవి. విహారికి ఇదివరకు రీసెర్చ్ తప్ప ఇంకేమీ జాస ఉండేదే కాదు. ఇప్పుడు రీసెర్చ్ వర్క్ కన్నా మధురిమ పట్ల ఆకర్షణ పెరుగుతున్నట్లు అనిపించింది. రోజు ఆమెను చూస్తూ ఉండాలన్న భావన మనసులోంచి తీయలేకపోతున్నాడు. అతని ఆలోచనల నిండా మధురిమ చోటు చేసుకుంది. మధురిమకు ఈ ఆలోచనలు లేవు కాబట్టి విహారి చూపుల్లో వచ్చిన మార్పు ఆమె గ్రహించలేదు. మామూలుగా తన పని తాను చేసుకుపోతోంది. ఒకరోజు తల్లి దగ్గర నుంచి ఫోన్, బుజ్జి ఓసారి రాగలవా అంటూ. అందరూ పేరు పెట్టి పిలిచినా తల్లి మాత్రం ఎందుకో బుజ్జి అనే పిలుస్తుంది. చాలామంది పిల్లల్ని ముద్దు పేరుతోనే పిలుస్తారు. తల్లి ఎందుకు రమ్మందో అర్థం కాలేదు. ఆఫీసులో సెలవుకే అప్లై చేసి ఇంటికి ప్రయాణమైంది. ఇంటికి వెళ్ళాక తల్లి చెప్పిన విషయం ఆమెకు షాక్ అనిపించింది, చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిందని. అసలు అలా ఎందుకు చేసిందో కనుక్కున్నావా అమ్మ? కనుక్కున్నాను, దానికి చదువు మీద శ్రద్ధ లేదు, ఈసారి ఎగ్జామ్లో పాస్ కాలేదు. అక్కలిద్దరూ చదువుకున్నారు, నువ్వు కూడా అలా చదువుకోవచ్చు కదా అని ఎంతసేపు ఆ సినిమాలు షికారులు అంటూ తిరుగుతున్నావు అన్నాను. అలా అన్నానని అభిమానం వచ్చింది అంది తల్లి. సరే నేను మాట్లాడతాను అంది మధురిమ. చెల్లెలు పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించింది. ఎందుకలా పిచ్చి పని చేశావు? అమ్మా నాన్న మనకేం తక్కువ చేస్తున్నారు అనేది. ఎప్పుడు చదువుకో చదువుకో అని తినేస్తుంది, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నిటికీ అడ్డు చెప్తుంది. సెల్ ఫోన్ కొనమంటే ఎందుకు అంటుంది, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది తెలుసా, ఇప్పుడు అవన్నీ అవసరమా అంటుంది. మనకు తాహత లేదు అంటుంది, మిగిలిన వాళ్ళు కొనుక్కున్నప్పుడు మనకెందుకు తాహత లేదు, ఇద్దరు సంపాదిస్తున్నారుగా, ఇప్పుడు నీ బాధ్యత కూడా లేదు కదా, అలాంటప్పుడు నా కోరికలు తీర్చొచ్చు కదా, ఇంత చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోవాలా? అమ్మను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాను, నాకేం చావాలని లేదు అంది. ఈ మాటతో ఇంకా షాక్ అయింది. ఏంటి ఈ యువత రాను రాను ఇలా తయారైంది, ఇదంతా సినిమాల ప్రభావమా? తనకన్నా 5 ఏళ్ళు చిన్నదైన చెల్లెలు ఇలా మాట్లాడుతోంది ఏమిటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలో పడింది.
ఆ రాత్రంతా ఆలోచించి దీనికి శ్రమ విలువ తెలియాలి, డబ్బు విలువ కూడా తెలియాలి. అలా తెలిసేటట్టు చేస్తే కానీ దీని రోగం కుదరదు. ఆలోచించగా చిన్న తళుకు లాంటి ఆలోచన. ఆ మర్నాడు, నేను నీకు ఒక పరీక్ష పెడతాను, అందులో పాస్ అయితే నీకు నేను సెల్ కొని పెడతాను. ఇది నీకు ఛాలెంజ్ అంది మధురిమ. ఛాలెంజ్ అనగానే ఉత్సాహంగా ఏంటి అని అడిగింది. నువ్వు ఒక 3 నెలల పాటు ఒకరికి చదువు చెప్పాలి, అంటే ట్యూషన్ అన్నమాట. నీకు వాళ్ళు ఎంత జీతం ఇస్తే దానికి రెట్టింపు నేను నీకు ఇస్తాను, అప్పుడు నీ సెల్ ఫోన్ నువ్వే కొనుక్కోవచ్చు అని అంది. నా దగ్గర ట్యూషన్కి ఎవరు వస్తారు, అయినా బోర్ బాబు, నేను ఇంకా ఏదో అనుకున్నాను అంది. అలా అంటే ఎలాగా, ఇది ఛాలెంజ్ కదా. అమ్మ దగ్గర వచ్చే స్టూడెంట్లో ఒకరిని తీసుకో, అమ్మ బాగా చదువు చెప్తుందో నువ్వు బాగా చదువు చెప్తావో కూడా తెలుస్తుంది అంది. వచ్చే ఎపిసోడ్లో ఆ ఛాలెంజ్ ఒప్పుకుంటుందా, ఆమెకి జీవితం విలువ తెలుస్తుందా, మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా ఉంటుందా, విహారిని ఇష్టపడుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.